హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సులక్షణ వ్లాగ్స్. నేను మీ సులక్షణ అండి. యాక్చువల్గా ఇదైతే 10 డేస్ వ్లాగ్ అండి. 10 డేస్ ముందు తీసానన్నమాట వీడియోస్. అయితే నేను అప్లోడ్ చేయలేదు యాక్చువల్గా. ఎప్పుడో చేయాల్సిందనమాట. యాక్చువల్గా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోయాయి. సో ఎగ్జామ్ ముందంటే ఇంకా ఫ్రైడే ఎగ్జామ్ అనగా మేము వెంటనే అలా వెళ్ళామన్నమాట లాస్ట్ వీక్. అమ్మ వాళ్ళు కూడా మదనపల్లి నుంచి అలా వచ్చారు. మేము ఇటు నుంచి అట్లా వెళ్ళి ఇంకా జోన్ కూడా చూడాలన్నారు అమ్మ నాన్న. అట్లా చూసేసి మనం మేమంతా మీరు పుత్తూరుకు వచ్చేసామన్నమాట. సరే, ఇంకా జోన్ అయితే హాస్టల్కి వెళ్ళి పికప్ చేసుకున్నాము. బయట ఎక్కడన్నా వెళ్దాం మమ్మీ అన్నాడు. సో ఇంకా సరే, ఇంకా శిల్పారామ్కి అయితే తీసుకొచ్చామన్నమాట. యాక్చువల్గా ఆఫ్టర్నూన్ టైంలో అయితే అక్కడ కూర్చున్నామండి. చల్లగా ఉన్నమాట. లంచ్ అంతా చేసుకుని వచ్చున్నాను నేను. సో కూర్చొని అందరం కూర్చొని కలిసి అయితే భోజనం చేసేసాము. తర్వాత అయితే కొన్ని పిక్స్ తీసుకున్నామండి. తర్వాత ఇంకా జోక్ అయితే మా అమ్మ ఇంకా మా ఆయన చెప్తా ఉన్నారన్నమాట. ఎగ్జామ్ కదా, ఫియర్ భయపడకూడదు, ఇంకా బాగా రాయాలి ఎలా అని అన్నీ చెప్తా ఉన్నారన్నమాట. కనబడుతుంది. త్రీ 3:30 వరకు అలా ఉంటామండి. అక్కడే స్టే చేస్తామన్నమాట. లంచ్ చేసి 1.5 అవర్ అలా ఉన్నాము అక్కడే. హ్యాపీగా చాలా బాగా మంచిగా అనిపించింది. ఇంకా మా రిలేటివ్స్ అనమాట తిరుపతిలో ఉన్నారు. సో ఇంకా అక్కడికి అదే మా దగ్గర కూర్చున్నారనమాట. ఇంకా వారి ఇంటికి రారండి. అక్కడే దగ్గరే అనమాట, జో స్కూల్ కాలేజ్ దగ్గర. ఇక్కడే పక్కనే రా, వెళ్దామంటే ఇంకా సరే అని ఇంకా అక్కడికి వెళ్ళి అక్కడ 1 అవర్ అలా స్పెండ్ చేసి మన జోన్ హాస్టల్లో వదిలేసి అయితే వచ్చేసామన్నమాట. చూడండి, 3:30, 3:45 అలా అవుతుంది. ఫుల్ ఎండ్ ఉందన్నమాట. ఎండ్ ఉన్నా కానీ చాలా చల్లగా ఉందండి, చాలా బాగుంది. ఇక్కడైతే ఇంకా హాస్టల్కి వచ్చేస్తామండి. హాస్టల్ దగ్గరకు వచ్చేస్తామన్నమాట. ఇంకా జోన్ అయితే ఇంకా అక్కడ డ్రాప్ చేసి ఇంకా మేము బయలుదేరేయాలి. ఇంకా ఆల్ ది బెస్ట్ చెప్పేసి అందరము. నేను కూడా చాలాసార్లు చెప్పాను అనమాట, బాగా రాయి జో ఎగ్జామ్. అట్లా కొంచెం భయంగానే ఉండేది నాకు కూడా, ఎలా రాస్తాడేమో అనేసి. ఇంకా రిటర్న్ అయితే బయలుదేరేసామన్నమాట అమ్మ నాన్న అందరం. మేమందరం కలిసి పుత్తూరుకి అయితే వచ్చేసాము. ఇక్కడైతే మా ఇంటి చూడండి, ఇవి చెనిగ్గింజలు అనమాట. అమ్మ వాళ్ళు చెనిక్కాయలు ఒకటి తెచ్చిపెట్టినారండి, అవి అలాగే ఉన్నాయి, ఒలిచినారనమాట. సరే, ఇంకా చెనిగ్గింజలు ఇంకా ఇలా ఉప్పులో ఇలా ఏం చేసి ఇలా చేసుకున్నాడు. ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను 1 వీక్ వ్లాగ్ పెడుతున్నాను. అంటే అక్కడక్కడ ప్రతిరోజు కొన్ని కొన్ని క్లిప్స్ తీసానమాట. నేను కంటిన్యూగా వ్లాగ్ అయితే ఎడిట్ చేయలేదు. అమ్మ వాళ్ళు ఉన్న రోజులు నేను కొద్ది కొద్దిగా అక్కడక్కడ క్లిప్స్ తీసుకున్నానమాట. సో ఈ 1 వీక్ క్లిప్స్ అయితే నేను యాడ్ చేస్తున్నాను. ఓకేనా? ఇంకేదైతే నెక్స్ట్ డే అనమాట. ఇంకా అమ్మనైతే ఈవినింగ్ తీసుకొచ్చినాను అనమాట పైకి, పూలు పికుదాము రామ్మ అనేసి. ఇంకా నేను అమ్మ ఇద్దరం కలిసి పూలు అయితే కుహేసామన్నమాట. ఇక్కడైతే నెక్స్ట్ డే అండి. మా ఆయన అయితే ఫిష్ తీసుకొచ్చారనమాట నైట్. అది కూడా డ్యూటీ చేసి ఇది వచ్చేటప్పుడు ఫ్రెష్గా ఉన్నాయనమాట. సరే అని ఇంకా ఫిష్ అయితే తీసుకొచ్చారు. ఇంకా నేనైతే ఫిష్ ఫ్రై చేస్తున్నాను. అమ్మ అయితే ఫిష్ కర్రీ చేస్తూ ఉందన్నమాట. చేపలు అయితే నేను క్లీన్ చేసుకొని వచ్చేస్తానండి. క్లీన్ చేసుకొని వచ్చేసినాక అమ్మ చేపలు పులుసు పెట్టింది, నేనైతే ఫ్రై చేస్తానన్నమాట. సో అలాగే ఆ రోజు అయితే జయమ్మకి గిఫ్ట్ ఇచ్చారనమాట మా ఆయన ఎగ్జామ్స్కి. ఇక్కడ జయమ్మకి అయితే గిఫ్ట్ తీసుకొచ్చానండి. అదే 10th క్లాస్ రాస్తుంది కదా జయమ్మకి, జామెంట్రీ బాక్స్, ఇంకా స్కేల్ అంట, ఇంకా అవన్నీ పెన్స్ అన్నీ తీసుకొచ్చారనమాట. ప్రేర్ చేసి ఇచ్చాడు మా ఆయన అయితే. ఇంకా జయమ్మ అయితే చాలా హ్యాపీ అయింది. 10th క్లాస్ ఇంకా 18th నుంచి జయమ్మ కూడా స్టార్ట్ అవుతుంది. సో ఇంకా ప్రేర్ చేసి ఇంకా జయమ్మకి అయితే తీసుకుని వచ్చి ఇచ్చానమాట. సో చూడండి, జామెంట్రీ బాక్స్ కూడా చాలా బాగుందంట. అది 250 అంట అండి బాక్స్ మాత్రమే. అంటే ఎగ్జామ్స్కి సంబంధించినవన్నీ ఉన్నాయన్నమాట. దాంతో ఇలా పెన్స్, వాటికి రీఫిల్స్ కూడా తీసుకొచ్చారనమాట. ఇది మార్కర్ టైప్లో ఏదో పెన్ అంట, వైట్నర్ లాగా పెన్ అది, అది తీసుకొచ్చారు. ఇది ఇవి పెన్స్ అనమాట. ఇవి పెన్నులు, ఇంకా 2 ఎక్స్ట్రా పెన్నులు అయితే తీసుకొని వచ్చి ఇచ్చారనమాట. అదే అండి బాక్స్ అయితే. ఇంకా అవన్నీ ఉన్నాయన్నమాట. ఈ కలర్లో ఉన్నాయి, స్కై బ్లూ, నేవీ బ్లూ కలర్లో ఉన్నాయన్నమాట బాక్స్ కానీ. దాంట్లో ఉండే అవన్నీ
చాలా బాగా నచ్చింది అయితే నాకు ఆ బాక్స్. సో అలాగా ఇంకా జిమ్ మాకైతే ఇలా ఇలాంటివి టూ పిన్స్ తెచ్చామన్నమాట. ఇదైతే ఇంకా దీనికే అనమాట రీఫిల్స్ కూడా అవి తీసుకుని వచ్చాడు. ఇంకా అమ్మాయికి కావాల్సినవన్నీ అలా తీసుకొని వచ్చి వచ్చానమాట. ఇది మాకు కూడా టెన్త్ ఇంకా టెన్త్ స్టార్ట్ అవుతాను కాబట్టి ఎగ్జామ్స్ అలా. ఫ్రెండ్స్ ఇక్కడ అయితే చూడండి మా ఆయన అయితే ఆనియన్ విల్యూస్ ఉంటాయి కదండి అవి తీసుకొచ్చారనమాట. అలాగే దుంపలు ఉడకబెట్టుకుని తింటే చాలా బాగుంది, చాలా మంచిదండి హెల్త్కి కూడా. సో అవి అప్పుడప్పుడు తీసుకొస్తారనమాట మా ఆయన అయితే. ఇంకా సో నేను నెక్స్ట్ ఇంకా ఆనియన్ లీవ్స్తో కూడా నేను తర్వాత రెసిపీ అయితే చేస్తానండి. అదైతే నెక్స్ట్ వ్లాగ్లో అయితే నేను షేర్ చేస్తాను. ఫ్రెండ్స్ ఇక్కడ అయితే ఇంకా ఆనియన్ చెప్పాను కదండి ఆ రెసిపీ అయితే నేను నెక్స్ట్ వ్లాగ్లో అయితే మీకు పోస్ట్ చేస్తాను. ఇంకా ఉంది కానీ లెంత్ ఎక్కువ అయిపోతుందండి దానివల్ల నేను ఇక్కడ టెన్ చేస్తున్నాను. ఇంకా ఈవినింగ్ అయితే అమ్మని అయితే కిందకి తీసుకొచ్చానమాట ఇక్కడ టెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ కంటిన్యూషన్ బ్లాగ్ అయితే మళ్ళీ వస్తుంది. ఓకేనా? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్. ఇంకొక మంచి బ్లాగ్ అయితే మళ్ళీ కలుస్తాం.